నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ భారీగా ధరలు పెంచేశాయంట, మరి ఎందుకు అంత ఎత్తున ధరలు పెంచేశాయి? మరి ఈ పెరిగిన ఐరన్ అండ్ స్టీల్ ధరల వల్ల సామాన్యుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు? అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టార్స్ ఏ విధంగా బెనిఫిట్ పొందబోతున్నారు? సో ఈ మెటల్ ఇండస్ట్రీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫుల్ అప్ ట్రెండ్లో ఉందండి. రీసెంట్గా కరెక్షన్ తర్వాత మళ్ళీ అట్రాక్టివ్గా తయారండి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉందండి, నాట్ ఓన్లీ ఇండియా. ఇప్పుడు కనుక ఈ రోజు కనుక చూసారంటే యూరోప్లో ఆల్ టైమ్ హైలో ఉంది స్టీల్ ప్రైస్. సో యుక్రెయిన్ వారి నుంచి ఏంటంటే ఇంకా అది ఎక్కువ అవుతుంది. ఓకే, ఎందుకంటే ప్రపంచంలోనే 12 లీడింగ్ కంట్రీ అండి రష్యా ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో అందుకని యుక్రెయిన్ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది, రష్యాలో ఆగిపోయింది. దాంతో యూరోప్లో ఏంటంటే ఆల్ టైమ్ హై జరుగుతుంది. గ్యాస్ కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, లేకపోతే డీజిల్ కావచ్చు, ఇలాంటివి దాంతోపాటు మెటల్స్ కూడా. ఇండియాలో అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్రెడీ బుల్ మార్కెట్ రన్ అవుతుందండి. ఇండియాలో కదా ప్రపంచవ్యాప్తంగా మెటల్స్ మొత్తం బుల్ ట్రెండ్లోనే ఉన్నాయి. నాట్ ఓన్లీ మెటల్స్ అండి, జింకు, కాపర్, లెడ్ ఇలాంటివన్నీ కూడా మూవ్ అవుతూనే ఉండే. మీరు కనుక చార్ట్స్ కనుక చూస్తే ఇండల్కో కావచ్చు, వేదాంత కావచ్చు, లేకపోతే హిందుస్థాన్ జింక్ కావచ్చు, అండ్ మెటల్ మైనింగ్ సంబంధించిన ఏ స్టాక్స్ అయినా సరే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి స్టాక్స్ ఈ టైంలో. సో అవి ఇంకా కంటిన్యూ అవుతుంటాయి, నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా ఈ 2022లో ఏదైనా పర్ఫార్మెన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అది మెటల్స్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఐటీఓ లేకపోతే నాన్ ఐటీ స్ట్రక్చర్ సెక్టర్ అయి ఉండదు. ఈ ట్రెడిషనల్ సెక్టర్ ఈ మెటల్ సెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకటి లో పీఈ స్టాక్స్ అండి ఇవి బై డిఫాల్ట్. 2-3 PE కూడా ఈ రోజులో స్టాక్స్ తిరుగుతాయి అంటే మనం నమ్మవుద్ది కాదు. బట్ సేల్ ఇప్పటికి కూడా అది 3 PEలో రన్ అవుతుంది. బేసికలీ ఈ సైక్లికల్ స్టాక్స్ ఎప్పుడు కూడా ఏంటంటే లో పీఈతో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి ఏంటంటే ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది అండ్ లో పీఈ ఉండటం వల్ల కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. అందుకని అందరు కూడా మెటల్ స్టాక్స్ వల్ల చూస్తున్నారు. పర్టికులర్గా సేల్ అయితే 104 దగ్గర చాలా అట్రాక్టివ్ ప్రైస్లో ఉందండి. మళ్ళీ అది ఆల్ టైమ్ హైకి ట్రైడ్ చేయడానికి వెళ్తుంది. ఈవెన్ టాటా స్టీల్ కావచ్చు, లేదా జిందాల్ స్టీల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, అన్నీ ఒకటే ఉంది. వేదాంత, హిందుస్థాన్ జింక్, మీరు మెటల్ స్టాక్స్ ఏమైనా పెట్టండి, ఏపీ అపోలో ఏదైనా కావచ్చు, అన్నీ కూడా మళ్ళీ ఇంకో రౌండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరకు వచ్చేసినాయి. ప్రపంచవ్యాప్తంగా ఉందండి ట్రెండ్. మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే గవర్నమెంట్స్ బాగా స్పెండ్ చేస్తున్నాయి అప్పుడు కరోనా తర్వాత. లోకల్కి జాబ్ క్రియేషన్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. యా, రీసెంట్ బడ్జెట్లో కనుక చూస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా 4 లక్షల కోట్లు అచ్చం స్పెండ్ చేస్తుంది. యా, సో నథింగ్ బట్ అవన్నీ మెటల్స్ కాబట్టి ఆ ఇయర్లో ఉంటుంది. ఇండియాలో డెఫినెట్గా 1 or 2 ఇయర్స్ ఈ ట్రెండ్ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే హౌసింగ్ సెక్టర్ పర్టికులర్గా చాలా ఎక్స్పెన్సివ్గా అవుతుంది. ఎందుకంటే హౌసింగ్ సెక్టర్లో వాడే రా మెటీరియల్ ఈ మెటల్స్ కావచ్చు, లేదా సిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుకని సామాన్ల కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది హౌసింగ్ ప్రైస్లు. ఆల్రెడీ హిస్టారికల్గా హై ఎండ్లో ఉన్నాయి ఇండియాలో హౌసింగ్ ప్రైసెస్. ఇవాళ రేపట్లో 4000 ఫర్ SFT అంటే చాలా చెప్పర్ రేటుగా ట్రీట్ చేస్తున్నారు. అంతగా రేట్లు అందుబాటులో లేవన్నమాట ఇప్పుడు. ఓకే, కొంచెం హౌసింగ్ కట్టే వాళ్ళు కొంచెం గడ్డు కాలమే ఇది. బట్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఉందండి, అది పెరగడమే తప్ప తగ్గటం లేదు. పర్టికులర్గా మీరు అన్నట్టు మెటల్స్ కానీ చూస్తే గత 2 మంత్స్లో 20,000 పర్ టన్ పెరిగినాయి అండి. ఒక టన్నుకి 20,000 దాకా పెరిగింది లాస్ట్ 2 మంత్స్లో. ఎందుకంటే కుకింగ్ కోల్ రేట్స్ తెగ పెరుగుతుంది, అది వీక్లీ చొప్పున పెరుగుతున్నాయి, మంత్లీ కూడా కాదు, ఇంత ముందులో కాదు ఇప్పుడు. సో ఈ మెటల్ రేట్స్ కూడా ఎవ్రీ వీక్ వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఆ 10 mm, 9 mm, 12 mm ఇలాంటి మనకి MMs గురించి అంత డెప్త్ తెలియదు, కానీ ఆ రేట్లు అయితే దగ్గర దగ్గర 20,000 దాకా పెంచారు లాస్ట్ 2 మంత్స్లోనే. అందుకని ఇది ఇంకా ఇది పెరిగే టైట్ అవ్వబడుతుంది తప్ప పడిద్ది అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ నడుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఉంది ట్రెండ్, ఒక ఇండియాలో ఒకటే కాదు. అందుకని ముందు ముందు రోజుల్లో ఇంకా పెరగడమే తప్ప తగ్గే ఛాన్స్ లేదు. మార్కెట్లో రూమర్ ఏంటంటే 1 lakh వరకు చేరిద్ది పర్ టన్ అని చెప్పేసి, టన్ను 1 లక్ష రూపాయలు. యా, ఆ టైం మనం చూస్తాము అంటున్నారు మార్కెట్లో. అంతగా ఐరన్ రేట్స్ పెరుగుతున్నాయి, తద్వారా ఏంటంటే హౌసింగ్ రేట్స్ అన్నీ పెరుగుతాయి ఎఫెక్ట్, మెటల్స్ యూసేజ్ ఉన్న అన్ని చోట్ల పెరుగుతూనే ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, మినరల్స్, జింక్, కాపర్, లెడ్, బ్యాటరీ క్వాడీ, లిథియం, ఒకటేంటి కమాడిటీ అని పేరున్న ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉందండి. తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని టైట్ చేయడం కోసం గవర్నమెంట్స్ అన్ని వడ్డీ రేట్లు పెంచబోతున్నారు. బహుశా 2022 మొత్తం కూడా మనం ఇలాంటి న్యూస్ ఇంకా ఎక్కువ వినాల్సి వచ్చి ఉంటుంది. సో అంటే మొత్తంగా చూస్తే
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం అనేది లాంగ్ టర్మ్ లో కొంచెం డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా డెఫినెట్గా, ఎందుకంటే 2022 కన్సాలిడేషన్ ఇయర్, ఈ సంవత్సరం పెద్దగా రాబడిలు వచ్చే ఛాన్స్ తక్కువ మిగతా స్టాక్స్ తోటి. బట్ మెటల్స్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఛాన్స్ అన్నమాట. డెఫినెట్గా అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు ఉంటుంది బుల్ రన్. ఓకే, 2 ఇయర్స్ వరకు అయితే మంచిగా ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా లో పీ స్టాక్స్ అయితే సెయిల్ లాంటివి అయితే ఎన్ఎండిసీ లాంటివి అయితే బాగా హై డివిడెండ్ ప్లస్ లో పీఈ అండ్ స్ట్రక్చరల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి అవి. మన పోర్ట్ఫోలియోలో 1 or 2 స్టాక్స్ వాటికి కేటాయించుకొని మనం బెనిఫిట్ పొందొచ్చు. సో మొత్తంగా చూస్తే ఈ పెరిగిన ఐరన్ అండ్ స్టీల్ ధరల వల్ల కామన్ మ్యాన్ ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ మాత్రం మరి రాబోయే రోజుల్లో దీనివల్ల పెద్ద ఎత్తున రిటర్న్స్ మంచి బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉందంటారు. డెఫినెట్గా. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. ఈ పెరుగుతున్న ఐరన్ అండ్ స్టీల్ ధరలకు సంబంధించిన అంశం మీద మీ విశ్లేషణను మన ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.